ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వయసులోనే ఎక్కువ మంది కిడ్నీ ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, ఎటువంటి సిమ్టమ్స్ లేవు, ఒక స్థాయి దాటిన తర్వాత సిమ్టమ్స్ వచ్చినాయి, మనం కిడ్నీ ఫెయిల్ అయిన తెలుసుకునేసరికి చాలా సమయం దాటిపోతుంది, అది డయాలసిస్ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇందులో ప్రధానంగా ఒక కారణం ఏంటంటే గ్లైఫోసేట్. మనకి ఈ హెర్బిసైడ్ అంటారు, ఇది చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు కానీ ఇండియాలో ఇది రన్ అవుతుంది. ఈ కలుపు మొక్కలను నివారించడం కోసం వాడేటటువంటి గడ్డి మందు లేదా ఈ హెర్బిసైడ్ ఏదైతే ఉందో గ్లైఫోసేట్ అనేది, ఇది మనం తినే ఆహారంలో అక్యుములేట్ అయిపోయి మన కిడ్నీని ఫెయిల్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ మధ్య ఒక బ్యాచ్ తయారైంది, బ్రాయిలర్ కూడా తినొచ్చు, హార్మోన్స్ అనేవి ఏమీ చేయవు, మరిగించిన తర్వాత యాంటీబయాటిక్స్ కనిపించవు, ఆ టైప్లో గ్లైఫోసేట్ కూడా కొంత మోతాదు వరకు ఏమీ కాదు అని చాలామంది శాస్త్రవేత్తలు డబ్బులు తీసుకొని తప్పుడు సమాచారాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. ఎరెక్ట్గా ఉండండి, తస్మాత్ జాగ్రత్త.